ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ ట్రెడిషనల్ డిఐవై కోస్టర్స్ చేసి చూపిస్తాను. ట్రెడిషనల్ అని ఎందుకన్నానంటే ఈ కోస్టర్స్ మనం ఫెస్టివల్స్లో యూజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తుంటే కూడా మనం హోమ్ డెకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎప్పుడు అంటే అప్పుడప్పుడు డెకర్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా, థీమ్స్ వైజ్ చూస్ చేసుకుంటూ ఉంటాము. సో అలా చూస్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ట్రెడిషనల్ థీమ్ చూస్ చేసుకుంటూ ఉంటాము. సో అలాంటప్పుడు ఈ కోస్టర్స్ బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు మీ అందరికీ అవి నేను ఎలా చేయాలో చూపిస్తాను. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ప్లీజ్ మేక్ షూర్ యూ గైస్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. సో యా, వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇట్లా ప్లెయిన్ కోస్టర్స్ దొరుకుతాయండి. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను, స్క్వేర్వి అండ్ అలాగే రౌండ్వి కూడా తీసుకున్నాను. సో ఇది సైజ్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. సో ఇది అన్ఫినిష్డ్ అనమాట ఈ కోస్టర్స్. సో దానికి శాండ్ పేపర్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇంక ఇప్పుడు మనం శాండ్ పేపర్తో మొత్తం అంతా కూడా రబ్ చేయాలి జెంటల్గా, ఎందుకంటే ఇది అన్ఫినిష్డ్ అన్నాం కదా. సో దాని మీద కొద్దిగా అంటే మనం పెయింట్ వేసినా కూడా సరిగా ఉండదు, అందుకని మీరు కొద్దిగా శాండ్ పేపర్ తో చేసేసిన తర్వాత అప్పుడు ఏదైనా టిష్యూ కానీ లేకపోతే సాఫ్ట్ క్లాత్ తీసుకుని మీరు ఒకసారి క్లీన్ చేసేస్తే ఆ డస్ట్ అంతా మనం పెయింట్ చేసినప్పుడు మనకి అదంతా కూడా నీట్గా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి పెయింట్ చేయాలి. బట్ పెయింట్ చేసే ముందు నేను సర్కిల్ గీద్దాము అని చెప్పేసి అనుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ 2 పెయింట్స్ యూజ్ చేసి డిజైన్ వేస్తున్నాను. దానికోసం నేను సర్కిల్ గీయాలి, అంటే సెంటర్కి పాయింట్ పెట్టి దాని మీద కంపాస్ పెట్టి నేను కంపాస్తో సర్కిల్ గీస్తున్నానండి. మీరు ఫ్రీ హ్యాండ్తో సర్కిల్ గీయగలరు అనుకుంటే కనుక మీరు ఫ్రీ హ్యాండ్తో గీసుకోవచ్చు, బట్ నాకు అంత ప్రాపర్గా రాదండి, అందుకనే నేను కంపాస్ యూజ్ చేసి నేను సర్కిల్ గీస్తున్నాను. సో ఇప్పుడు ఈ కంపాస్ ఆ పాయింట్ పెట్టాం కదా, దాని మీద పెట్టి మనకి ఎంత సర్కిల్ కావాలో అంటే మీరు వేసే డిజైన్ బట్టి మీరు సర్కిల్ గీసుకోవడం ఉంటుంది. అండ్ ఇది 4 ఇంచెస్ కోస్టరే కాబట్టి కొద్దిగా చిన్న సర్కిలే సరిపోతుంది. సో ఇట్లా సర్కిల్ గీసుకోవాలి. ఇప్పుడు ఔటర్ పార్ట్ ఉంది కదా సర్కిల్ బయట, అక్కడ ఒక కలరు, సర్కిల్ లోపల ఒక కలరు చేస్తున్నాను. సో దానికోసం నేను ఔటర్ పార్ట్ అండ్ లోపల సర్కిల్కి 2 కలర్స్ అని చెప్పాను కదా, ఒకటి గ్రీన్ అండ్ రెడ్. బయట ఔటర్ పార్ట్ వచ్చేసి రెడ్ కలర్తో చేద్దాము అనుకున్నాను, సర్కిల్ వచ్చేసి గ్రీన్ కలర్తో చేద్దాము అనుకున్నాను. సో ఫస్ట్ అయితే ఔటర్ పార్ట్ చేసేసుకుందాము, ఎందుకంటే ఔటర్ పార్ట్ అయిపోతే తర్వాత సర్కిల్లో వేసుకోవచ్చు. సో ఫస్ట్ రెడ్ పెయింట్ తీసుకుని నేనేం చేస్తానంటే ఫస్ట్ సర్కిల్ చుట్టూరా ఒకసారి పెయింట్ వేసేస్తానండి, ఎందుకంటే మనం మొత్తం వేసేసిన తర్వాత ఆ సర్కిల్ చుట్టూరా కొద్దిగా వేయడం కష్టమవుతుంది. అందుకే ఫస్ట్ మీరు సర్కిల్కి ఆ అవుట్లైన్ ఉంది కదా అక్కడ వేసేసుకుంటే మీకు ఈజీగా వేసేసుకోవడానికి ఉంటుంది ఔటర్ పార్ట్ అంతా కూడా. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఫస్ట్ మీరు ఔటర్ పార్ట్ అంతా కూడా వేసేసుకోండి, అంటే అవుట్లైన్ లాగా గీసేసుకుంటే ఫస్ట్ కొద్దిగా పెయింట్తో, ఆ తర్వాత మీరు ఔటర్ పార్ట్ ఈజీగానే వేసేసుకోవచ్చు. ఇది పెయింట్ మొత్తం వేయడం అయిపోయిన తర్వాత ఇది కాసేపు డ్రై అయితే సెకండ్ కోటింగ్ వేసుకోవచ్చు. సో ఇది మొత్తం డ్రై అయిపోయింది, ఇప్పుడు నేను సెకండ్ కోటింగ్ వేస్తున్నానండి. 2 కోట్స్ సరిపోతాయి. సో సెకండ్ కోటింగ్ వేస్తున్నాను ఇప్పుడు. టూ కోట్స్ అయిపోయింది అండ్ డ్రై కూడా అయిపోయింది ఆ రెడ్ పెయింట్. ఇప్పుడు సర్కిల్ లోపల వేసుకోవాలి, దానికోసం గ్రీన్ పెయింట్ వేస్తున్నాను. సో ఇందాకట్లాగే మనం సర్కిల్కి బయట అవుట్లైన్ వేసాం కదా ఫస్ట్, సో ఇప్పుడు లోపల సర్కిల్కి ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా అక్కడ ఫస్ట్ ఆ గ్రీన్తో వేసేసుకుంటే తర్వాత సర్కిల్ అంతా మనం పెయింట్ చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది.
అండ్ సర్కిల్ లోపల కూడా 2 coats సైడ్ వేయడం అయిపోయిందండి. ఇప్పుడు మనం నేను డిజైన్ ఏం వేద్దాం అనుకున్నానంటే ఈ కోలం ఉంటుంది కదా, మెలికలు ముగ్గులు అంటారు కదా, అవి వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో నేను ఎప్పుడు ఇంటర్నెట్లో కలెక్ట్ చేసుకుని ఇలా పేపర్ మీద వేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు నేను ఈ కోలం వేద్దాము అనుకున్నాను. 7 to 1 అండి ఇది చుక్కల ముగ్గు. సో ఇది వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఆ సర్కిల్ లోపలే వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో దానికోసం నేను ఫస్ట్ పెన్సిల్తో డాట్స్ అవి పెట్టి పెన్సిల్తోనే డ్రా చేస్తున్నానండి. తర్వాత పెయింట్ యూజ్ చేస్తున్నాను. అదేంటంటే మనకి పెన్సిల్తో ఫస్ట్ వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది, అండ్ మనం పెన్సిల్తో వేసుకున్నప్పుడు ఎక్కడైనా మిస్టేక్ వస్తే మనం ఎరేజ్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు పెన్సిల్తో. అందుకనే మీరు ఎప్పుడూ కూడా వేసుకునేటట్టయితే కనుక ఇలా పెన్సిల్తో వేసుకుని ఫస్ట్ తర్వాత పెయింట్ యూజ్ చేయండి. సో దట్ ఈజీగా ఉంటుంది. మనం డైరెక్ట్ పెయింట్ పెట్టేస్తే ఎక్కడైనా మిస్టేక్ వస్తే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి. మెయిన్ కోలం డిజైన్ వేయడం అయిపోయింది. ఇప్పుడు 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్కి చిన్న బార్డర్ లాగా వేస్తున్నాను, చిన్నదే కోలం వేస్తున్నానండి. ఒక 3 డాట్స్ పెట్టి వేస్తున్నాను. సో ఇది ఆప్షనల్, మీకు ఇలా కావాలంటే వేసుకోవచ్చు, లేదు మొత్తం మీరు ఒకటే బార్డర్ లాగా వేస్తారు అనుకున్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో నేనైతే జస్ట్ ఆ 4 కార్నర్స్ వేస్తున్నాను. సో 4 కార్నర్స్ వేయడం అయింది కదా, ఇప్పుడు ఆ సర్కిల్ చుట్టూరా ఇంకొక జస్ట్ డిజైన్ లాగా వేస్తున్నానండి. అంటే ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ ఇవ్వడం కోసం నేను జస్ట్ ఇట్లా వేవ్స్ డిజైన్ ఉంటుంది కదా అది వేస్తున్నాను. సో మొత్తం మనకి ఇప్పుడు ఇలా కనిపించినా కూడా పెయింట్ వేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడ్డానికి. సో ఫస్ట్ మనం పెన్సిల్తో డ్రా చేసేసుకోవాలి. సో మొత్తం పెన్సిల్తో డ్రా చేయడం అయిపోయింది డిజైన్. ఇప్పుడు దీనికి నేను వైట్ పెయింట్ వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను, ఎందుకంటే మనం గ్రీన్ అండ్ రెడ్ యూజ్ చేసాము, రెండు బ్రైట్ కలర్స్. సో మనం దాని మీద వైట్ కనుక వేస్తే అది ఇంకా హైలైట్ అవుతుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం నేను వైట్ పెయింట్ కొద్దిగా తీసుకుని ఫస్ట్ డాట్స్ అవి పెట్టేసి తర్వాత డిజైన్ అవుట్లైన్ అంతా కూడా వేస్తున్నాను.
అండ్ ఇప్పుడు నేను ఈ కుషన్ పిల్లోస్ ఉన్నాయి కదా అవి సపోర్ట్ కింద పెట్టుకుని దాని మీద ఈ కోస్టర్ పెట్టి వేస్తున్నానండి. ఎందుకంటే ఫ్లోర్ మీద పెట్టి వేస్తుంటే కొద్దిగా కష్టంగా ఉంది, అందుకనే నేను ఒళ్ళో పెట్టుకుని వేస్తున్నాను. మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా వేస్తున్నాను ఎందుకంటే ఇలాగే కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి నేను ఇదే చూస్ చేసుకున్నాను. అండ్ మనం పెన్సిల్తో డ్రా చేసుకున్నాం కాబట్టి ఇంకా పెయింట్తో వేయడం మొత్తం అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. సో తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అవుట్లైన్ డిజైన్ వేసాం కదా అది కూడా వేయడం అయిపోయింది పెయింట్తో. సో ఇప్పుడు నేను జస్ట్ ఇట్లా వేవ్ లాగా వేసాం కదా నేను అక్కడ డాట్స్ పెడదాము అని చెప్పేసి అనుకున్నాను. సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో మీరు సేమ్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఆ డిజైన్కి డాట్స్ పెట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ సర్కిల్ ఉంది కదా అందులో కూడా నేను జస్ట్ చిన్న చిన్న డాట్స్ పెడుతున్నానండి, ఎందుకంటే ఇంకా బాగా హైలైట్ అవుతుంది అని చెప్పేసి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే ఇలా వేసుకోవచ్చు, లేదు అంటే మీకు నచ్చిన ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వచ్చు. నేను జస్ట్ ఐడియాస్ ఇస్తున్నాను అంతే. సో మీకు ఇదే నచ్చితే మీరు ఇదే వేసుకోవచ్చు, లేదు మీరు ఇంకేదైనా డిజైన్ మంచిది చూస్తే మీరు అది కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము.
సో చూసారు కదా ఈ ట్రెడిషనల్ కోస్టర్స్ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో. అండ్ నేను రిమైనింగ్ 3 కోస్టర్స్ కూడా పెయింట్ చేశానండి. సో చూడండి ఎంత అందంగా ఉందో ట్రెడిషనల్గా చూడడానికి. ఇవి మనం ఫెస్టివల్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ కోస్టర్స్ పెట్టండి. వాళ్ళు చూసి అడుగుతారు మీరు ఎక్కడ కొన్నారు అని. అంత అందంగా ఉంటాయి చూడడానికి. సో మీరు ట్రెడిషనల్ హోమ్ డెకర్ థీమ్ చూస్ చేసుకుంటే అప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరందరూ ఇంట్లో ట్రై చేయండి. అండ్ నేను ఇలాగే రౌండ్ కోస్టర్స్ తీసుకున్నానని చెప్పాను కదా అమెజాన్లో, వీటితో పాటే ఇవి రెండు కలిపి తీసుకున్నాను. సో దీనికి నేను 2 పెయింట్స్ యూస్ చేశానండి. జస్ట్ డార్క్ వాల్నట్ అండ్ వైట్ పెయింట్ యూస్ చేసి చేశాను. ఇదొక మోడల్, జస్ట్ మొత్తం ప్లెయిన్. అదేంటంటే ఆ స్క్వేర్ది 2 కలర్స్ యూస్ చేసి, అంటే వైట్ కూడా యూస్ చేశాను. సో 3 కలర్స్ పెయింట్ యూస్ చేసి చేశాను. ఇది ఓన్లీ 2 కలర్స్, డార్క్ వాల్నట్ అండ్ అలాగే వైట్ పెయింట్ యూస్ చేసి చేశాను. సో ఇది కూడా బాగుంటుంది. ఇది మనం ఏదైనా పూజ లాంటివి ఇంట్లో ఉంటే కనుక అప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్, మర్చిపోవద్దు. చూసారు కదా ఈ ట్రెడిషనల్ డిఐవై కోస్టర్స్ ఎలా చేసుకోవచ్చో. చాలా ఈజీ. మీరందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎవరికైనా రాకపోతే కనుక మీరు కూడా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఏది ఫస్ట్లోనే రాదు మనకి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది. సో తప్పకుండా మీరందరూ ప్రాక్టీస్ చేయండి. నేను పర్సనల్గా నాకు రావండి యాక్చువల్లీ మెలికల ముగ్గులు చాలా కష్టం అని చెప్పేసి నేను టచ్ చేసేదాన్ని కాదు, బట్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు నేను ఈజీగా పెట్టగలుగుతున్నాను. మీకు చూపించాను కదా పేపర్స్, ఇంటర్నెట్లో ముగ్గు చూసి నేను అలా పేపర్ మీద వేసుకుంటూ ఉండేదాన్ని. సో మనకి ప్రాక్టీస్ అయిపోతుంది, అలాగే మన ముగ్గులు కూడా కలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసి తప్పకుండా మీరు ఇలాంటి ఆర్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు కనుక ఇదే చేస్తే, అంటే ఈ ఆర్టే కనుక చేస్తే, ఈ కోస్టర్స్ ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, సో దట్ నేను కూడా చూడగలను మీ ఆర్ట్ని. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.